మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహాలయ అమావాస్య రోజు ఈ ఒక్క దానం చేయడం వల్ల మీకు అనంతమైన ఐశ్వర్యాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు ఎలాంటి కష్టాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. మరి మహాలయ అమావాస్య రోజు ఏం దానం చేస్తే పితృదోషాలు తొలగిపోయి సంవత్సరం మొత్తం ఎలా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు ప్రారంభానికి ముందు మహాలయ అమావాస్యను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు ఘంటాస్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు. ఈ రోజునే జగన్మాత అవతరించి మహిషాసురుని అంతం చేసి అసురుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ రోజుతో పితృపక్షం ముగిసి దేవిపక్షం ప్రారంభమవుతుంది. రావణుణ్ణి సంహరించి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ రోజునే. ఈరోజు పితృదేవతలను నిష్ఠగా పూజిస్తారు. వారికి నచ్చిన ఆహార పదార్థాలు, దుస్తులు, పుష్పాలను సమర్పిస్తారు. మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు పితృదేవతలకు పూజలు, శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. పుణ్యతీర్థాల చెంత పితృదేవతలకు శ్రాద్ధకర్మలు జరిపించాలి. ఇలా చేయడం వల్ల పెద్దలు సంతోషించి సుఖశాంతులను ప్రసాదిస్తారని నమ్మకం. వారికి ఇష్టమైన పదార్థాలు, వస్త్రాలు సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా పుణ్యఫలం దక్కుతుంది. అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. తోరణాలు కట్టి పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి. ఆపై నైవేద్యానికి ఆహార పదార్థాలు, పుష్పాలు, వస్త్రాలను సిద్ధం చేసుకుని వాటిని పితృదేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రలను ఉపయోగించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇలా చేయలేకపోతే తప్పకుండా అరటి ఆకులో నైవేద్యాన్ని సమర్పించాలి. ఇందులో సమర్పించిన నైవేద్యం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశీకులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం. పాయసం, అన్నం, పప్పు కూడా మహాలయ అమావాస్య రోజున నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టుకోవచ్చు. భాద్రపద మాసం బహుళపక్షంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అన్న పేరుతో పిలుస్తారు. ఈ మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మహాలయ అమావాస్య రోజు మీ ఇంట్లో మరణించిన పెద్దల ఫోటోలు ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టి ఆ ఫోటోలకు పూలమాలలు వేసి ఒక దీపం పెట్టి వాళ్ళకిష్టమైన పదార్థాలు తయారు చేసి నైవేద్యంగా పెట్టి అలా పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మీకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణ ఇస్తే చాలా మంచిది. మీకు ఎంతో మేలు జరుగుతుంది. పితృదేవతలకు ఇచ్చే తర్పణం ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చుని పితృతర్పణం చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో ఉంచి ఇవ్వాలి. నీళ్లలో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు బొటన వేలు నుండి విడిచిపెడుతూ చనిపోయిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి. దీనినే పితృతర్పణం అంటారు. ఇలా చేసినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మధ్యాహ్నం 12 లోపు ఇలా పితృతర్పణం వదిలితే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఇవన్నీ చేయలేని వారు స్వయం పాకం దానం ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఒక రోజుకి సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు దానంగా ఇవ్వడాన్ని స్వయం పాకం అంటారు. ఈ స్వయం పాకాన్ని పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి. అలా చేయడం వల్ల మీ పితరులు ఉన్నత లోకాలకి చేరుతారు. మీకున్న పితృదోషాలు కూడా తీరిపోతాయి. అలాగే మహాలయ అమావాస్య రోజు ఆవుకి పచ్చగడ్డిని తినిపిస్తూ పితృదేవతలను స్మరించుకున్నా కూడా పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పెద్దల అమావాస్య అయిన మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు వద్దకి వెళ్ళి ఆవాల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించిన పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయి. ఈ దీపం ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే మీరు ఉంటున్న ఇంటి దగ్గరలో ప్రవహించే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకుని వాటిని పాలల్లో కడిగి ఆ తర్వాత వాటిని ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేసినా కూడా పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి.
పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మహాలయ అమావాస్య రోజు స్వయంపాకం మొత్తం దానం ఇవ్వలేని వారు బియ్యం, పెసరపప్పు, బెల్లంని ఒక విస్తరలో ఉంచి మీ పెద్దల పేర్లు చెప్పి దానం ఇచ్చినా కూడా మీ పితృదోషాలు అన్నీ తీరిపోతాయి. మహాలయ అమావాస్య రోజు ఇంట్లో నవధాన్యాలు పరిహారం పాటిస్తే చాలా మేలు జరుగుతుంది, ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మహాలయ అమావాస్య రోజు ఇంట్లో శ్రీ మహాలక్ష్మికి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి మహాలక్ష్మి అష్టకం చదివి నవధాన్యాలు నీళ్లల్లో వేసి మహాలక్ష్మి ఫోటో దగ్గర ఉంచాలి. ఆ తర్వాత ఆ నవధాన్యాలను తీసి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో చల్లాలి. అవి మొలకొచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఆవుకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు, ఆర్థిక బాధలు అన్నీ తీరిపోతాయి. కాబట్టి మహాలయ అమావాస్య లేదా పెద్దల అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి పితృదోషాలు, పితృశాపాలు అన్నీ కూడా తొలగించుకుని పితృదేవతల వలన సకల శుభాలు సిద్ధింపచేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.